ఒక ఊరిలో ఒక పేద ఆసామి ఒక పేద రైతు ఉన్నాడు. ఆ రైతుకి కొన్ని గేదెలు ఉన్నాయి. వాటి ద్వారాగా వచ్చేటువంటి వచ్చుబడి ద్వారాగా వాటిని మేపుకుంటూ ఆ వచ్చినటువంటి పాలను అమ్ముకుంటూ దాన్ని వెన్నకాసి నెయ్యి చేసి ఆ నెయ్యిని తీసుకుని వెళ్ళి పట్టణంలో ఉన్నటువంటి దుకాణంలో వేసి అతనికి కావలసినటువంటి సరుకులన్నిటినీ తెచ్చుకుని ఆ నెలంతా అతడు పోషించబడుతూ ఉంటాడు. ఈ అడవిలో ఉన్నటువంటి ఈ రైతు తనకున్నటువంటి ఆ మందలను చక్కగా మేపుకుని ఎప్పటిలాగా తన భార్య నెయ్యను సిద్ధం చేసి అవి చిన్ని చిన్ని ప్యాకెట్ల కింద అవి ప్యాక్ చేసిన తర్వాత వాటన్నిటినీ పట్టణానికి తీసుకుని వెళ్ళి ఎప్పటిలాగా ఆ షావుకర్ గారికి దాన్ని అప్పగించి తనకు కావలసినటువంటి సరుకులన్నీ తీసుకోవాలని ఆ దినం కూడా బయలుదేరి వెళ్ళాడు. తీరా వెళ్ళేటప్పటికి ఆ షావుకర్ ఏమన్నాడు తెలుసా, మోసగాడ నీవు ఇంకెప్పుడూ కూడా నా షాప్కు రావద్దు, నీ దగ్గర నెయ్యి నేను కొనను, నేను నీ దగ్గర కొన్న నెయ్యి ఎవరికి అమ్మను అని చెప్పి ముఖం మీద అందరి ముందు అతన్ని అవమానపరిచినట్లుగా మోసగాడ అని చెప్పి అతన్ని దూషించాడు. వెంటనే ఈ పేద రైతు మోసమెరగనటువంటి రైతు ఎంతగానో బాధపడుతూ బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నేను ఎప్పటి నుంచో మీ దగ్గరే ఇస్తున్నాను, ఇంకొకళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం కూడా నాకు తెలీదు, నేను మోసం చేయలేదయ్యా, ఏం మోసం చేశానో చెప్పయ్యా అని ప్రాధేయపడుతున్నాడు. కానీ ఇతడు ఏ మాట వినేలా లేడు. పొమ్మంటే పొమ్మని బయటికి అతన్ని నెట్టేశాడు. వెళ్ళిపోయిన రైతు ఆ ఎదురుగా ఉన్నటువంటి మరొక చిన్న అరుగుపైన కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే అది షాప్ బిజీగా ఉన్నటువంటి సమయం. ఆ గిరాకీ అంతా బేరవంతా అయిపోయిన తర్వాత అతడికి కొంచెం జనం తగ్గిన తర్వాత భోజన సమయంలో అప్పుడు మరలా రైతు వెళ్ళి అడిగాడు, అయ్యా నేనేం మోసం చేశానో చెప్పయ్యా, పోనీ ఇంకెప్పుడు నీ షాప్ దగ్గరికి రావద్దంటే రాను, కానీ నువ్వు మోసం చేసావనే నిందతో నేను వెళ్ళలేను, నాకు నా భార్య ఎవరూ పిల్లలు లేరు, మా ఇద్దరికి కష్టపడి పనిచేయడం తెలుసు, పనిచేసిన దాంతో నీ దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్యాకెట్స్ మేము అప్పగించి మరలా నువ్వు ఇచ్చిన సరుకులతోనే మేము పోషించబడతాం తప్ప మాకు మోసం చేయడం తెలీదయ్యా అని చెప్పాడు. లేదు, నువ్వు మోసగాడివి, ఎందుకు నువ్వు మోసగాడు అని అడిగితే, నీవిచ్చినటువంటి నెయ్యి నేను అమ్ముతుంటే ఒక వ్యక్తి నా దగ్గరకు తిరిగి వెనక్కి తీసుకొచ్చేశాడు, ఇదిగో నువ్వు కేజీ అని చెప్పి 900 గ్రాములే నువ్వు అమ్ముతున్నావు, 100 గ్రాములు తక్కువ అమ్ముతున్నావు అని చెప్పి నా మీద చాలా గొడవ చేశాడు. లేదు, నేను కొంటున్నటువంటి ఆ వ్యక్తి చాలా మంచివాడు, అమాయకుడు, అతను పల్లెటూరు నుంచి తీసుకొస్తాడు, అతను మోసం చేయడని నేను కూడా వాదించాను, కానీ అతను అన్నాడు మిగిలిన నెయ్యి ప్యాకెట్లు తీ అన్నాడు, తీసి తూకం వేయమన్నాడు, నేను తూకం వేశాను, కానీ 900 గ్రాములే వచ్చినాయి, ఇదిగో నువ్వు తెచ్చిన ప్యాకెట్ కూడా ఒకటిలాగీ అన్నాడు. ఇచ్చిన తర్వాత తూకం వేశాడు, 900 గ్రాములే వచ్చి, ఇది మోసం కాదా అని అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, అయ్యా ఇది 900 గ్రాములు అన్న సంగతి నాకు కానీ నా భార్యకు కానీ ఇప్పటి వరకు తెలియదయ్యా, తెలియకుండా ఎలా ప్యాక్ చేసావు, ఎలాగ నువ్వు కేజీ అని అమ్ముతున్నావు అని అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, మాకు ప్యాక్ చేయడానికి తూకం వేయడానికి మా దగ్గర తూనిక కానీ తూనిక రాళ్ళు కానీ మా దగ్గర లేవయ్యా, నేనే ఒక కర్రను తీసుకుని దానికి త్రాసు కింద తయారు చేసి అందులో వేయడానికి కేజీ రాయి లేదు గనక మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిన ఒక కేజీ పంచదార పొట్లం అలానే మేము అట్టే పెట్టుకుని ఆ కేజీ పంచదార పొట్లాన్ని ఒక త్రాసులో వేసి మరొక త్రాసులో మేము కాచిన నెయ్యిని అందులో వేసి కొలమానికగా మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిన ఆ కేజీ పొట్లాన్నే మేము కొలమానికగా తీసుకుని దానికి సమానంగా మేము నెయ్యిని ప్యాక్ చేస్తున్నామయ్యా అని అన్నాడు. అంటే మోసం ఎక్కడ జరిగింది, నీవిచ్చిన పంచదార 900 గ్రాముల్ని కేజీ అని ఇచ్చావు, ఆ పంచదార పొట్లాన్ని ఆధారం చేసుకుని నేను కూడా కేజీ అని అనుకుని నేను 900 గ్రాములే ప్యాకెట్లు చేస్తూ వచ్చాను. ప్రియులారా, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తునో
ఆపంటే కోయును. కనుక ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేయడానికి ప్రయత్నించకండి. మనం కూడా మోసపోతాము.